మరోవైపు బెంగళూరులోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ అన్ని రోగులతో కిక్కిరిసిపోయాయి. ఆక్సిజన్ బెడ్ల కొరతను క్యాష్ చేసుకుంటోంది ముఠా. బెడ్లు ఇప్పిస్తామంటూ బాధితుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆశ బెంగళూరు నుంచి అందిస్తారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 50,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఆక్సిజన్ బెడ్ల కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది ఒక బిజినెస్ గా మారిపోయిందని కూడా చెప్పుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ముఖ్యంగా కరోనా బెడ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్ వెంటిలేటర్ల కోసం లక్షలాది రూపాయలు వ్యయిస్తున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో ఒక స్కెచ్ గా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎంతో మంది ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు కూడా ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్నటికి నిన్న నేత్రావతి అనే లేడీ, ఈ లేడీస్ కి ముఖ్యంగా ఐసీయూ బెడ్లు ఇప్పిస్తాము అని ఏకంగా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమెను అరెస్ట్ చేయగా మరో ముగ్గురు కూడా ఈ రోజు వెలుగులోకి వచ్చారు. ఐటీ హబ్ గా పిలుచుకునే బెంగళూరు నగరంలో వైరస్ మహమ్మారి పూర్తి స్థాయిలో స్ప్రెడ్ అయిపోయింది. ఎవరికి ఎప్పుడు కరోనా పాజిటివ్ వస్తుంది అని వెలుగు చూస్తుందో అర్థం కాలేని పరిస్థితి. ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి ఇలాంటి సిట్యువేషన్స్ లో బెంగళూరుతో పాటు కర్ణాటక మొత్తం లాక్డౌన్ అమలులో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు వేలాది సంఖ్యలో నమోదవడం మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే 2 రోజుల క్రితం బెంగళూరు సౌత్ డివిజన్ కి చెందినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా ఒక్కసారిగా ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయారని చెప్పుకోవాలి. బెంగళూరులో కోవిడ్ పాజిటివ్ రోగుల కోసం రిజర్వ్ చేసిన బెడ్లు ఎలా బ్లాక్ లో విక్రయించాలో అనే విషయం వెలుగులో చూసింది. సామాజిక సేవకురాలు అని చెప్పుకునేటటువంటి నేత్రావతి అనే ఆవిడని అరెస్ట్ చేయగా బెడ్లు 50,000కు పైగా కూడా విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వెంటిలేటర్ బెడ్లు అయితే సుమారు 3 లక్షలకు పైగా కూడా వాటి డిమాండ్ పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ఒక్కరోజులో వేలాది సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ అంబులెన్సులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి, అలాగే ఆక్సిజన్ బెడ్లకి సుమారు 1.2 లక్షలు కూడా ఇవ్వాలి అంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనమైతే అంబులెన్సులు కూడా చూస్తున్నాము, తరువాత లోపల ఎంతో మంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కేసు నమోదు చేసిన బెంగళూరు సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో కూడా మహిళకి సంబంధించినటువంటి ఐసీయూ బెడ్లు ఏదైతే బ్లాక్ చేస్తున్నారో అది సుమారు 1.2 లక్షల నుంచి 3 లక్షలకు కూడా విక్రయించినట్లుగా పునీత్, సుభాష్ అండ్ మంజునాథ్ అనే ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. నిందితులు ఇంకా ఎంతమంది ఈ కోవిడ్ రోగులను ఇలాగ బ్లాక్ మెయిల్ చేస్తూ ఐసీయూ బెడ్ల కోసం అధిక సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో వారందరిపైన కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటారో అని కూడా పోలీస్ చెప్తూ ఉన్నారు. అయితే ఒక్కో హాస్పిటల్ కి కేవలం ఇలా ఒక్క అంబులెన్స్ మాత్రమే ఉండడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చాలా మంది ఇంటి వద్దే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి బయటికి హాస్పిటల్ కి తీసుకొచ్చే దారిలోనే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈ ఆక్సిజన్ షార్టేజ్ కి సంబంధించి, దాని సరఫరాకి సంబంధించి ఎక్స్ట్రా ఫోర్స్ ని కూడా పోలీసులు, అదే విధంగా అధికారులు కూడా ఇంకో కొంతమంది అధికారుల్ని నియమించినట్టుగా తెలుస్తోంది. వీరందరూ కూడా దానిపైన దృష్టి పెట్టేలోపే కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీన్ని బిజినెస్ గా మార్చుకుని ఇప్పుడు ప్రజల్ని అమాయకత్వంతో ఆడుకుంటున్నటువంటి ఈ వ్యక్తుల్ని అరెస్ట్ చేయగా తదుపరి యాక్షన్స్ ఎవరైతే తీసుకుంటారో, తదుపరి ఇలాంటి యాక్టివిటీస్ చేసే వారందరిపైన కూడా తక్షణమే యాక్షన్ తీసుకుంటామని కూడా పోలీస్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, రాశి పరమేష్, బెంగళూరు, ఎన్టీవీ.